సో ఇప్పుడు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకనొక టైంలో మీరు తాండ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోరుకున్నారు అయితే దానికి ఏంటంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి అడ్డుపడ్డాడు రేవంత్ రెడ్డి దాంట్లోనే ఒక మంత్రి అడ్డుపడ్డారు అని చెప్పేసి తన వల్లనే మీకు సీట్ అని చెప్పేసి ఒక మాజీ మంత్రి మాదే మాజీ మంత్రి సో ఇప్పుడు అది అది నిజమే అంటారా అంటే మహేందర్ రెడ్డి గా భయమే ఉంది కానీ మహేందర్ రెడ్డి వస్తాడు అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన వస్తాడు డెఫినెట్గా నాకు సీట్ రాదు అనుకున్నాను అంటే గతంలో నా సిటీ అది అనుకున్నాను రోహిత్ రెడ్డి ఎప్పుడైతే తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి పోతే ఇంకా మాకు అడ్డు లేదు డెఫినెట్గా ఒక మహిళ మహిళా ఆస్పరెంట్గా డెఫినెట్గా నాకు టికెట్ వస్తుందని అనుకున్నా కానీ ఆ మధ్యకాలంలో ఎన్నికల కారణాల ముందు ఒక సంవత్సరం ముందు నుంచి మహేందర్ రెడ్డి వస్తాడు పార్టీలోకి అంటే డెఫినెట్గా వాళ్ళు మీకు ఇయ్యను మహేందర్ రెడ్డికి ఇస్తామనే మాట వాళ్ళ ఇంట్లో నుంచి రేవంత్ రెడ్డి గారు అందరూ మాట్లాడినటువంటి మాట విన్నాను తర్వాత నేను కాస్త డౌన్ అయినా ఇంకా టికెట్ రాదులే ఇంకా ఏం చేస్తా కొంచెం బాధతో ఉంటాయి ఎన్నికలకు మూడు నెలలో రెండు నెలల ముందు ఆయన కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండు కాంగ్రెస్లోకి రాడు అనేది పూర్తిగా ఆలోచన వచ్చేసిన తర్వాత ఇంకా డెఫినెట్గా నేను నా మార్క్ అయితే చూపించుకోవాలి నేను నా పని చేసుకోవాలి నేను నా టికెట్ మీద పూర్తిగా సమయాన్ని కేటాయించాలి అని నేను దాని మీదనే ఉంటి సో సడన్గా వేరే వాళ్ళకి అది సో ఇందులో మీరు అంటే ఏమైనా అసంతృప్తి ఉందా మీకు ఇందులో మీకు రాలేదు ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుంది కదా ఐదేళ్ల కళ కదా అది వస్తుంది అని ఆ కళ అనేది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అంటే పార్టీ పరంగా పార్టీని వ్యతిరేకించేదాన్ని కాదు కాబట్టి ఎవరికి ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా పార్టీ పరంగా ఉంది పర్సనల్గా కూడా ఉంది మా నియోజకవర్గంలో మేము అధికారంలోకి వచ్చి మా నియోజకవర్గంలో వేరే పార్ ఎమ్మెల్యే ఉంటే మేము మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మేము నెరవేర్చలేము వాళ్ళతో మేము కొట్లాడి కొట్లాడి విసుగొచ్చిపోయినాం ఇప్పటికే వాళ్ళు ఏమి చేయకనే ఇప్పుడు ప్రభుత్వం దిగిపోయింది మళ్ళీ వాళ్ళే ఉంటే అభివృద్ధి మేము ఎట్లా చేయగలుగుతాం కాబట్టి అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో దింపాలి అనే ఆలోచనతో పనిచేసినాం టికెట్ వచ్చేంత వరకు టికెట్ టికెట్ ఇష్యూ అయ్యేంత వరకు టికెట్ ఇష్యూ ఉంటుంది డెఫినెట్గా ఎవరు సొంతంగా వాళ్ళు ఫైట్ చేయాలి కాబట్టి ఆ ఫైటింగ్ చేశాను ఆ ఫైటింగ్ అయిపోయినా ఇంకా రాదు అని బయటకు వచ్చి ఇంకా రాదు అని తెలిసి వేరే క్యాండిడేట్కి టికెట్ అనౌన్స్ అయిన తర్వాత పార్టీ లైన్లో పనిచేయాలి చేసినాం అంతే ఆ ఆకాశతోనే పనిచేసినాం టికెట్ రాకపోయినా ఏదో ఒక మంచి స్థానం అయితే వస్తుందనే ఆశతోనే ఉంటాం కదా అధికారంలోకి వస్తాము అని ఒక ఆశ ఆరు నెలల నుంచి పూర్తి స్థాయిలో చిగురించిండే మాకు ఆలోచించినాం అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వస్తే డెఫినెట్గా ఒక ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటామనే ఆలోచన ఉండింది కాబట్టి పార్టీ ఆధినాయకత్వం ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తీసుకొని నా వంతుగా నేనైతే నియోజకవర్గంలో కానీ వివిధ నియోజకవర్గాలలో నా వరకు నేను వర్క్ చేసి నా నా వరకు నాకున్న కెపాసిటీని నేను ఉన్న కెపాసిటీ వరకు అయితే వర్క్ చేశాను సో ఇప్పుడు మీకు నామినేటెడ్ పోస్ట్లు వచ్చే అవకాశం ఇస్తారు ఎందుకు ఇవ్వరు డెఫినెట్గా అధిష్టానం దృష్టి సారిస్తుంది అన్నీ నేను అప్పుడు టికెట్కి ఎంత ఎలిజిబుల్లో ఇప్పుడు నామినేటెడ్ పదవికి కూడా అంతే ఎలిజిబుల్ కదా అది పోయింది అంత అసంతృప్తిగా ఉన్న మహిళలు బయటకు వచ్చి పనిచేయడమే కష్టం అందు పొలిటికల్గా వచ్చి ఇంత డేరుగా ప్రశ్నించి ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించి ఏ దానికి బెదుర్కోకుండా భయపడకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు పెడతారో తెలిసి కూడా ఇన్నేళ్లుగా పార్టీ కోసం చేస్తున్నామంటే డెఫినెట్గా ఆ డెడికేషన్ అయితే గుర్తిస్తారు కదా సో అవుట్ గా పార్టీకి వర్క్ చేసినాము అవుట్ డెడికేటెడ్ డెడికేటెడ్గా ఉన్నాం కాబట్టి మంచి స్థాయినే కల్పిస్తారు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ మా నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యంగా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది రేవంత్ అన్న కూడా ఎందుకంటే ఆయనకు తెలుసు నేను డెడికేటెడ్ వర్కర్ నేను ఆయన నోట్లో నుంచి కూడా అన్నది విషయం మీరు గమనించి ఉంటారు కాబట్టి ఆ దృష్టి అయితే ఉంటుంది రోషే గారికి ముఖ్యంగా చెప్పాలంటే రోషయ్య గారికి కూడా ఇదే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి రోషే గారి అంటే రోషే గారికి ఇచ్చారనమాట మీకోసం ఒక మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు సో అది ఏ ఏంటి అసలు ఏంటి ఏం హామీ ఇచ్చారు మీకోసం ఏం లేదమ్మా చనిపోయే ముందు అది చివరి మాట పార్టీ పరంగా మాట్లాడింది అవుతుందని నేను కూడా ఊహించుకోలేదు అసలుకి చనిపోయినప్పుడు అత్యధికంగా భావోద్వేగానికి గురైపోయింది నేను చాలా అసలు అనమాట ఆ రోజు రోజు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు అంటే బర్త్డే డిసెంబర్లో ఉంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం కూర్చొని ఉన్నాం రోషయ్య గారి దగ్గర కూర్చొని ఉంటే ఇద్దరిని పిలిచి చేతిలో చేయి ఆయన చేతిలో చేసి రేవంత్ రెడ్డి గారి నా బాధ్యత ఇచ్చి మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకో అని రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిన కానీ ఆ చివరి మాట అవుతుందేమో నా విషయంలో అని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆయన చనిపోయినప్పుడు ఆ క్షణం అంతా నాకు అదే అసలు అక్రిమేషన్ అయ్యేంత వరకు కూడా అయిపోయినాక కూడా ఎన్నో రోజుల వరకు ఎన్నో నెలల వరకు ఆ సీన్ గుర్తొచ్చి ఆ మాట గుర్తొచ్చి ఈ రోజు నాకు టికెట్ ఇష్యూలో నాకు అయినటువంటి బాధ ఆయన కనుక బతుకుండి ఉంటే నాకు అసలు ఎలాంటి అసలు ఈ టెన్షన్ ఉండకపోతుండే నాకు ఇంటికి బీఫామ్ వచ్చేది పక్కా ఉంటుండే డెఫినెట్గా ఉంటుండే రోషయ్య గారు వచ్చి అంత సపోర్ట్ ఉండేది మీకు సపోర్ట్ అంటే ఉంటుంది కదా పెద్దవాళ్ళు ఆశిషులు ఉంటాయి ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నా బాధ్యత చెప్పినండి ఆయన ఉన్నప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండకండి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అడిగేవారు రేవంత్ రెడ్డికి అడిగేవారు రోషయ్య గారు టికెట్ కోసం అని డెఫినెట్గా అంటే వారు ఉండింటే నాకు టికెట్ ఏది ఇలాంటి ఇబ్బంది ఉండకు అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హామీ ఇచ్చారు రోషయ్య గారికి మీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో అది మీ విషయంలో నిజంగా తను నిలబెట్టుకుంటారని చెప్పి మీరు భావిస్తున్నారా పక్క పక్కా రేవంత్ రెడ్డి గారికి తెలుసు గుర్తుంది మర్చిపోలేరు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చోట అనడం నేను విన్నాను రోషయ్య గారు సుజాత బాధ్యత నాకు అప్పు చెప్పారు అని చెప్పడం విన్నాను నేను కాబట్టి అంటే అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు అందరినీ ఎవరిని కూడా వదులుకోదలుచుకోరు పనిచేసే వాళ్ళని ముఖ్యంగా కాబట్టి పార్టీ కోసం కానీ డెడికేటెడ్గా వర్క్ చేశామనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా ఆయనే డిసిషన్ తీసుకోవాలి కదా ఇంకా మిగతా నాయకులు అందరు సపోర్ట్ చేసిన ఫైనల్ డిసిషన్ కూడా అయింది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ గుర్తింపు అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే అప్పుడు కూడా మీరు పార్టీ టికెట్ మీరు తాను నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసే అది రాలేదు సో ఇప్పుడు నామినేటెడ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఒక ఇఫ్ ఇన్ కేస్ అంటే నేను ఇట్లా అంటున్నానని కాదు ఒకవేళ నామి మీరు అనుకున్నది కూడా అవ్వకపోతే మళ్ళీ ఇట్లనే ఇదే పార్టీలు వింటే ఇదే ధైర్యంగా ఉంటారా లేకపోతే కొంతమంది ఉన్నారు కదా సో వాళ్ళ లెక్క వల్ల నాకు ఇది రాలేదు అది అని చెప్పేసి వెళ్ళిపోతారా బయట ఒకటి ఇయ్యలేదు అని అంటే అది నాకు నాలో ఉన్న లోపం అనుకుంటాను నేను ఒకటి ఇస్తారనేది నూటికి నూరు శాతం నమ్మకం ఉంది ఒకటి ఇయ్యలేదు అనుకుందాం అనుకో పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము కార్యకర్తలాగా అధికార పార్టీలో ఉంటాం ఏం చేస్తాం అంతకుమించి ఏం చేస్తాం వాళ్ళకి తెలియదా ఇంకా నా మీద జాలి ఎక్కువ పడుతుంది ఇంకా జాలి ఎక్కువ పెరుగుతుంది అందరికి సానుభూతి పెరుగుతుంది కలవసు జాతకు అన్యాయం జరిగిందని అయితే అందరు అంటారు కదా అట్లా ఆ పరిస్థితి అయితే రాదని అనుకుంటున్నాను ఇప్పుడు షర్మిల గారు మరి వాళ్ళ పార్టీని ఎప్పుడు కాంగ్రెస్ విలీనం చేయబోతున్నారు ఏమమ్మా అదైతే నాకు పూర్తిగా తెలీదు విలీనం చేస్తారా మరి పొత్తులో భాగం అట్లానే ఉంటుందా ఎట్లా ఉంటుందా నాకు తెలీదు గతంలో ఎన్నికల ముందైతే అన్నారు విలీనం తను సపోర్ట్ చేస్తా అన్నది పూర్తిగా సపోర్ట్ చేస్తా అన్నది కానీ విలీనం అని తన నోట్లో నుంచి రాలేదు కాబట్టి మా అధినాయకత్వం ఏం మాట్లాడుతుందో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉంది తనకి ఏ విషయంలో మాట్లాడతారు ఎలా మాట్లాడతారు పూర్తి స్థాయిలో అది మా అధినాయకత్వం అది ఫైనల్ డెసిషన్ కానీ మా వరకు అలాంటిది ఏమీ మాకేం తెలియదు వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ విలీనం చేస్తే తనేమన్నా పదవిని ఆశించే ఆస్కారం ఉందంటారు ఉండొచ్చు లేకుండా ఏదేం చెయ్యదు కదా ఉంటే కూడా తనకి ఇక్కడ ఏమి ఏ సిసిలో బాధ్యతలు ఇస్తారా ఇంకెక్కడైనా బాధ్యతలు ఇస్తారా రేపు పొద్దున్న ఎన్నికల్లో ఎక్కడైనా అవసరానికి ఉపయోగించుకుంటారా అనేది మనకు తెలియదు ఉంటుండొచ్చు డెఫినెట్గా ఏదో ఒకటి లేని ఎవరూ ఏం చేయరు కదా తను ఒక పార్టీ పెట్టింది పాపం మూడున్నర వేల కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేసింది ఆ గుర్తింపుకు అయితే డెఫినెట్గా ఏదో ఒక స్థానాన్ని అయితే కల్పిస్తారు కదా సో కంపల్సరీ ఒక ఏదో ఒకటి అయితే వస్తారు డెఫినెట్గా ఉంటుండొచ్చు అంటే నా ఒపీనియన్ అది పార్టీ ఏం ఆలోచిస్తుంది నాకు తెలియదు ఏ బాధ్యతలు అప్ప చెప్తారనేది నాకు తెలియదు